భారతదేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో స్టేషన్ ప్రారంభించనున్నారు. కలకత్తాలో దీన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి గురువారం ప్రకటించారు. కోల్కతా హుగ్లీ నది కింద భారతీయ తొలి అండర్ వాటర్ ట్రైన్ నడుస్తుందని పేర్కొన్న ఆయన ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్లో ఇండియన్ రైల్వే విడుదల చేసిన ఓ వీడియోను పోస్టు చేశారు. అద్భుతమైన ఇంజనీరింగ్కి ఇదొక ఉదాహరణ, దేశంలో రైల్వే పురోగతికి చిహ్నం. ఈ సర్వీస్తో కలకత్తా ప్రజలు మరింత సౌకర్యవంతంగా ప్రయాణిస్తారు. ఇది దేశం గర్వపడే విషయం అని ట్వీట్ చేశారు. ఈ సర్వీస్ కలకత్తా మెట్రో 2వ లైన్ అంటే ఈస్ట్ వెస్ట్ మెట్రో కిందకి వస్తుంది. 16 కిలోమీటర్ల లైన్ వరకు వేయనున్న ఈ ట్రాక్ పనులు 2 దశలుగా జరుగుతాయి. స్టాల్ లేక్ సెక్టర్ 5వ స్టేషన్ను స్టాల్ లేక్ స్టేడియం స్టేషన్తో కలుపుతూ 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో మొదటి దశ ఉంటుంది. దీన్ని ఈ నెలాఖరు నాటికి ప్రారంభించాలని రైల్వే శాఖ భావిస్తుంది. ఆ కొత్త మెట్రో మార్గం ప్రయాణికుల ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఈ మెట్రో సొరంగాల నిర్మాణం 2017 చివరిలో ప్రారంభం కాగా 30 మీటర్ల లోతులో 520 మీటర్ల వరకు 2 సొరంగాలు తయారు చేశారు. జర్మనీ నుంచి రచ్నా పేర్నా అనే 2 టాప్ ఆర్డర్ టనెల్ బోరింగ్ యంత్రాలను తెప్పించారు. అలాగే నీరు లీకేజీని నివారించడానికి 4 రక్షణ కవర్లు కూడా ఉన్నాయి.